ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక రాబోయే తరాలకి ఒక ఆశని రేకెత్తించే ఒక ప్రభుత్వ పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. అది అంతర్జాతీయ విమానాశ్రయానికి. రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అవుతున్న తరుణంలో ఏదైతే రాష్ట్రానికి అవసరమో ఆ క్యాపిటల్ ప్రాంతానికి ఏదైతే అవసరమో దానికి ఉన్నట్టు రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపనతో పాటు ఎవరైతే ఆ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారో నిర్మించబోతున్నారో వారితో కలిసి నిన్న ప్రకటించడం జరిగింది. 36 నెలల లోపే దీన్ని చేస్తామని చెప్పి చెప్పడం, ముఖ్యమంత్రి గారు దాన్ని 30 నెలల లోపే చేయాలని ఆయన కోరడం, 25వ సంవత్సరం ఆఖరిలో నవంబర్ డిసెంబర్లో మొదటి విమానాన్ని అక్కడ నుంచి ఎగిరే ఏర్పాటును కూడా చేస్తామని విషయాన్ని ఆ యాజమాన్యం చెప్పడం అనేది చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఆ ప్రాంత ఉత్తరాంధ్ర ప్రాంత వాసులుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానికంగా ఒక బాధ్యతగా పౌరుడిగా ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇది తప్పకుండా ఇది నెరవేరుతుందనే విషయాన్ని మరి ఆశిస్తున్నాం. ఇవంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఇవాటి నుంచే పనులు ప్రారంభమవుతున్నాయి. నిన్న జరిగిన ఆ పండుగ లాంటి ఆ వాతావరణాన్ని చూసి అక్కసుతో ఒక రాజకీయ దురుద్దేశంతో ఒక కడుపు మంట అనే ఒక భాష వాడుక భాషలో ఒక మంటతో ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు కానీ లేదు వాళ్ళకి బొత్తాస పలుకుతున్న మీడియా సంస్థలు ఉన్న ప్రధానంగా ఈనాడు పత్రిక కానీ మరి అక్కసిని నిన్నటి నుంచి అయిన కార్యక్రమం అయిన అరగంట నుంచే వాళ్ళతో అక్కసిని వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. వారితో వారికి ఉన్న వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ చంద్రబాబు నాయుడు గారి తాలూకు మాటల్లో కానీ లేదు రామోజీరావు గారి సొంత సంస్థని ఈటీవీలో జరుగుతున్న వస్తున్న కథానికలు కానీ లేదు ఇవాళ ఉదయాన్నే అవ్వాది నోరని ఒక బ్యాండ్ ఐటమ్ వేసిన ఆ పత్రిక తాలూకు అక్కస కానీ ఇందులో అవ్వతుంది. రామోజీరావు గారు అవ్వా నోరా ఎస్ మా ముఖ్యమంత్రి గారిది, మా జగన్మోహన్ రెడ్డి గారిది. అది నోటితో ఆయన నోటితోనే చెప్పారు ఈ మాటలు. అప్పుడు నోటితోనే చెప్పారు, ఇప్పుడు నోటితోనే చెప్తున్నారు. అప్పుడు ప్రజల తాలూకు ఉదయ స్పందనని వాళ్ళ బాధని ఆ రోజు జరుగుతున్న అకృత్యాన్ని ఆ రోజు మీతో కలిపి బత్తాసుపడి చంద్రబాబు చేసిన ఘోర కల్ని ఆయన నోటితో చెప్పారు. ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈరోజు ఆ ప్రాంత తాలూకు ప్రజల తాలూకా మరి వాళ్ళ ఆలోచనకి వాళ్ళ ఉదయ స్పందనని అదే నోటితో నిన్నటి రోజున కూడా చెప్పడం జరిగింది. వాస్తవాలు పునఃపరిశీలించుకుంటే ఆలోచన చేసుకుంటే రామోజీ గారు ఆలోచన చేయండి, చంద్రబాబుని అడగండి. ఆరు ఎయిర్పోర్ట్కి ఎన్ని ఎకరాలని మీరు భూసేకరణ కోసం పెట్టారు? 12,000 ఎకరాలని భూసేకరణ కావాలి అని చెప్పి మీరు అడగలేదా? 12,000 ఎకరాలకు వచ్చి మీరు ఆ ప్రాంతాలన్నీ సర్వే జరపలేదా? 12,000 ఎకరాలకు వచ్చి మీరు వచ్చి మీ అధికారులు మీ స్నేహితుడైన చంద్రబాబు నాయుడు అతని తాలూకా అధికారులు అందరూ ఆ రోజున్న వాళ్ళు వెళ్ళి సర్వే చేయలేదా? ఆ రోజు మేమందరం కలిసి జగన్మోహన్ రెడ్డిని కోరిన మీద ఎస్ అవును అది కాదు, 12,000 ఎకరాలు అవసరం లేదు. చెన్నై ఎయిర్పోర్ట్ చూస్తే ఇది ఎంత ఉంది, అలాగే ఇంకో ఎయిర్పోర్ట్ చూస్తే ఇంత ఉంది, ఈ ఎయిర్పోర్ట్లు ఇన్ని ఎకరాలు అక్కర్లేదు, అవసరమైన 2,000 ఎకరాలు ఉంటే సరిపోతుంది అని చెప్పి ఆ రోజు ఆయన పోరాటం చేశాడు. అది వాస్తవం. ఒకవేళ కాదు దౌర్జన్యంగా చేస్తే నేను వచ్చిన తర్వాత మీకు అది ఆ భూమిని తిరిగిస్తానని చెప్పిన మాట వాస్తవం. మా ఆ రోజు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పోరాటమే, ఆ రోజు మీ అందరం చేసిన ఆ పోరాటమే 2,300 ఎకరాలకి దాన్ని కుదించడం అనేది వాస్తవం. అది ఇది కాదా, ఇది మీకు తెలియదా, ఇది వాస్తవం కాదా? ఏంటి మాట్లాడుతున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. ఈరోజు వచ్చి రైతులు వచ్చి అక్కడ రైతులు వచ్చి లేదు మాది బలవంతంగా మా భూములు లాక్కున్నారు,
లేదు మమ్మల్ని మాకు అన్యాయం చేశారని ఏ ఒక్కరైతే నాకు చెప్పాడా మీకు ఏ ఒక్కరైతే అడుగుతున్నారా రైతులందరితో సంప్రదింపులు చేసి రైతులందరితో మాట్లాడి ఏదైతే కోర్టు లిటిగేషన్లు ఉన్నాయో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నిటిని కూడా అధిగమించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత వేడుకగా ఈ కార్యక్రమాన్ని చేశాం ఇది అవసరం ఏంటి నీకు మీ కడుపుమంట దేనికోసం విమానాశ్రయం వస్తే అడిగి అక్కరద్దా విభజన చట్టంలో ఉన్న విమానాశ్రయం కాదా అది ఓ ఆదిలాబాద్ దగ్గర నేను వచ్చి శంకుస్థాపన చేశాను అని అని డప్పికాయలు చెప్పుకుంటున్నావు 2 నెలల ముందు చేసి మరి ఆ విమానాశ్రయం చేస్తే ఆ రోజు విమాన పౌర విమాన మంత్రిగా ఉన్న ఆ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నా ఆ రోజు ఉన్న కేంద్ర మంత్రి ఎందుకు అటెండ్ అవ్వలేదు దేనికోసం కారణం ఏంటి నీ పార్టీ కదా నీ పార్టీ నాయకుడు నీ పార్టీ నీ 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 మంత్రి నీ మంత్రి ఎందుకు దేనికోసం రాలేదు నీ పార్టీ కార్యకర్త నా ఎందుకు రాలేదు ప్రజల దగ్గర వచ్చి చతురంజు పడతారని తిరుగుబాటు వస్తుందని ఎక్కడో కూర్చొని ఇది చేసింది కాదా మీరు ఇది వాస్తవం కాదా ఏం మాట్లాడతారు తప్పిపోయి ఏదో పత్రిక ఉంది కదా ఏదో ప్రింట్ చేస్తే చదువుతారు కదా అనుకొని ఏంటి నీకేం కావాలి చెప్పు దీంట్లో క్లారిఫికేషన్లు ఏదో చెప్తున్నారు ఏంటి దీన్ని వచ్చి మీరు చెప్పండి ఈ ప్రశ్నకి బదులేది 800 ఎకరాలు సరిపోద్దు కదా లేకపోతే 1250 ఎకరాలు సరిపోద్దు కదా ఎస్ 2000 అక్కడ ఏమైనా రైతులు వచ్చి మా భూమిని మాకు వెనక్కి ఇచ్చేయండి మీరు 2000 ఎకరాలు అక్కడ తింటే ఓకే అందరూ హ్యాపీగా ఇచ్చిన తర్వాత ఎవరో ఒక్కరు తప్ప నీ ఒక్కరేనే న్యాయస్థానం ఉందా కోర్టులో ఎక్కడ ఉన్నాయా న్యాయస్థానాలు ఇచ్చావు కదా క్లియర్ చేసుకున్నాం కదా అందరికీ కాంపెన్సేషన్ ఇచ్చాం కదా రీహాబిలిటేషన్ కూడా చేశాం కదా నువ్వేమైనా అసలు ఏమి నువ్వు దానికి ఆలోచన చేసి చేసావు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ఆలోచన కోసం రాజకీయ స్వార్థం కోసం చేస్తారు తప్ప ప్రజా ప్రయోజనం కోసం ఎప్పుడు ఏం చేసావు చెప్పండి వాళ్ళ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చి మా 3 జిల్లాలకి ఏదైతే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకి సమ దూరంలో ఉంటున్న ఆ భోగాపురాన్ని మరి సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఈ ప్రభుత్వం ఆమోదించింది దానికున్న అడ్డెన్స్ ఏమన్నా అడ్డెన్స్ అన్నింటినీ ఒకటిగా ఒకటిగా స్థానికంలో మేము ప్రతిరోజు మేము సమావేశాలు పెట్టాం రైతులతో ప్రత్యక్షంగా నేను కూడా మంత్రిగా ప్రాంత మంత్రిగా నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను వాళ్ళతో మాట్లాడాను చేశాను అందరితో ఒప్పించాం మెప్పించాం అన్నీ చేశాం ఏ రోజైనా ఆ రోజుల్లో మీ నాయకులు కానీ లేదా అప్పుడున్న ఆ ప్రాంత ప్రతినిధి అశోక్ గజరాజ్ కానీ లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న మంత్రులు కానీ లేదా ముఖ్యమంత్రి స్థాయిలో కానీ ఇప్పుడే సమావేశాలు జరిగాయా ఆ రైతులు ఒప్పించడానికి ప్రయత్నం చేశారా రైతులకు కావాల్సిన అవసరాన్ని మీరు తీర్చారా ఎందుకు చేయలేపారు ఈరోజు జరుగుతున్నప్పుడు వచ్చి మీకు వచ్చి బాధ వచ్చింది కడుపు మంట వచ్చింది అది నోరా అని అడుగుతున్నారు ఎస్ నోరు ఈ ప్రజల తాలూకా స్పందనని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల తాలూకా అభిమానాన్ని వాళ్ళ బాధని వాళ్ళ ఆవేదనని లేదు వాళ్ళకున్న ఆనందాన్ని ఆయన నోటితో నోటితో చెప్తున్నారు ఆ రోజు ఆ బాధని ఆ ఇబ్బందిని ఆ నోటితో చెప్పారు ఇవాళ ప్రజల తాలూకా ఆనందాన్ని అదే నోటితో చెప్తున్నారు ఇది వాస్తవం నీలాంటి కంపెనీవారు కాదు చంద్రబాబు నాయుడు లాగా లేకపోతే రామోజులాగా కంపుకొట్టిన మీలాంటి కంపెనీవారు కాదు ఆయనది స్వచ్ఛతగా ప్రజల తాలూకు అభిప్రాయం చెప్పే ఆయన నోరది ఆయన వాయస్సు అది ఏంటి ఎందుకు మీకు ఆ ప్రాంతం మీద అంత అక్కసు ఎందుకు అంత బాధ మీకు ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటుంటే విశాఖపట్నాన్ని వచ్చే జూడు కాబట్టితే వద్దంటారు ఎందుకు వద్దంటారు దేనికోసం వద్దంటారు
మీరిద్దరికి డిసపడని చెప్పండి. ఏం మాట్లాడతారో అర్థమవుతూ, ఏం చేస్తారో ఏం చెప్తారో అర్థం. ఏ పరిశ్రమ ఆయన తీసుకొచ్చాడు, మేము ఏ పరిశ్రమ చెడగొట్టడం చెప్పనండి. ఆయన ఏ పరిశ్రమ తీసుకొచ్చాడో ఈ పత్రికలో రాస్తున్నాడు, నాకు అర్థం అవ్వట్లేదు. 3 సంవత్సరాలు ఏమయ్యా నువ్వు ఏం ముద్రించావయ్యా అంటే ఏంటి, ఈ మూడు సంవత్సరాలు మరి మీరెందుకు దీన్ని ప్రారంభించగా అంటున్నారు. ఈ 3 సంవత్సరాలు నా అడ్డిన్స్ అన్నింటినీ ఏదైతే దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళకున్న పలుకుబడితో న్యాయస్థానాలకి మరి వాళ్ళు బాధ్యాలని అటు నుంచి ఇటు నుంచి తీసుకొస్తున్న అవన్నింటినీ కూడా ఇవాళ మేము అధిగమిస్తున్నాం. వ్యక్తుల తోడు పండి వ్యక్తులు కన్విన్స్ చేస్తాం, ఎస్సీలో పెట్టారు దాన్ని, దాన్ని అధిగమించాలి. దానికి కావాల్సిన అన్నింటినీ కూడా సస్టైన్ చేస్తూ వాటికి కావాల్సిన ఇవ్వాలి, అవన్నీ ఇచ్చి ఇవన్నీ చేస్తాం. దానికోసం ఈ డిలే అయింది ఇదంతా కూడా. ఇప్పుడు అన్నింటినీ ఏ ఒక్కటి కూడా అడ్డు లేకుండా, ఏ ఒక్కటి కూడా ఆటంకం లేకుండా ఇవాళ ఆ కార్యక్రమాన్ని చేస్తాను. అలా అలా ఇప్పుడు ప్రతి అంశాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంటిని పెట్టి ఆ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుదాము రాజకీయ ప్రయోజనం కోసం అనుకుంటే నష్టపోయింది రాష్ట్ర ప్రజలు. అదే ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదు ఆ నాయకుడికి, ఆ చంద్రబాబు నాయుడికి కానీ లేదా ఈ రామోజీరావు కానీ.